నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తూర్పు గోదావరి జిల్లా కచ్చిలూరు ప్రమాద ఎపిసోడ్ లో బోట్ ఇంకా బయటకు రాలేదు. వరద ఉధృతి తగ్గడంతో రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు అధికారులు మరోసారి ప్రయత్నాలు మొదలు పెట్టారు. రేపటి నుంచి కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు మొదలవుతాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సెప్టెంబర్ 15న తూర్పు గోదావరి జిల్లా కచ్చిలూరు మందం దగ్గర రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తోన్న రాయల్ వశిష్ట పున్నమి బోటు గోదావరిలో మునిగిపోయింది. బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు మొత్తం 75 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా 38 మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన 11 మంది డెడ్ బాడీలు బోటులోనే చిక్కుకుని ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా 4 రోజులు కావస్తున్నా బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. బోటు మునిగిన ప్రాంతంలో గోదావరి వడి లోతు ఎక్కువగా ఉండడంతో వెలికితీత జాప్యం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల క్రితం బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేసింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో బోటు వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్ పడింది. నాలుగు రోజుల బ్రేక్ తర్వాత మరోసారి బోటు బయటకు తీసేందుకు సత్యం బృందం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ను కలిసి అనుమతి కోరింది. ఎగువ నుండి వస్తున్న వరద తగ్గడంతో ధర్మాడి సత్యం కలెక్టర్ను కలిసి గోదావరి పరిస్థితి వివరించాడు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు. ప్రస్తుతం గోదావరి నిలకడగా ఉందని, ధర్మాడి సత్యం బృందం కచ్చలూరులో మరోసారి బోట్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తారని మురళీధర్ రెడ్డి వెల్లడించారు. అంటే లాస్ట్ ఒక 1 వీక్ కిందట బాగా వర్షాలు పడడంతో ఆగిపోయాయి. మళ్ళీ అతను వెళ్తామని అన్నారు, పర్మిషన్ ఇచ్చాం, అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బోటు ప్రమాదంలో ఇంకా 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సత్యం బృందం బోటును వెలికి తీస్తే కానీ మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రమాదానికి గురైన తమ వారి మృతదేహాలు కూడా దొరక్కపోవడంతో మృతుల బంధువులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. రెండోసారైనా బోటు బయటకు రావాలని బాధితులు కోరుకుంటున్నారు.